పవన్ కు ఏమైంది ఇలాంటి మాటలు ఎందుకు ఇప్పుడు ఈ విషయంపైనే అందరిలో చర్చ పెరిగిపోతోంది వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన ఎన్డీఏలోనే ఉన్నట్లు చెప్పారు తమ పార్టీ ఎన్డీఏలో లో నుండి బయటకు వచ్చేసిందని ప్రచారం చేయాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చిందని మండిపడ్డారు తాను గనక ఎన్డీఏలో లో నుండి బయటకు వచ్చేటట్లయితే ఆ విషయం అందరికీ చెప్పే చేస్తానని అన్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత విషయమే అయితే పొత్తుల విషయంలో క్లారిటీ లేకపోతే జనాలు అయోమయంలో పడిపోతారు జనాలను అయోమయంలో పడేస్తే నష్టపోయేది పవనే కానీ జనాలు కాదు పార్టీ పెట్టి పదేళ్లైనా జనాల ఆమోదం జనసేనకు దక్కని విషయం అందరికీ తెలిసిందే జనసేనను జనాలు యాక్సెప్ట్ చేయలేదు అనడానికి పోయిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలే నిదర్శనం ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇదే వారాహి యాత్రలో పెడనలో మాట్లాడుతూ తాను ఎన్డీఏల నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించింది పవనే తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపేందుకే తనకు కష్టంగా ఉన్న ఎన్డీఏల నుండి బయటకు వచ్చేసినట్లు పవన్ ప్రకటించారు ముందే చెప్పుకున్నట్లు ఎన్డీఏలో ఉండాలా లేకపోతే టీడీపీతో చేతులు కలపాలా అన్నది పవన్ ఇష్టమే అయితే రెండు రోజుల్లో పూర్తి విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు చేసినట్లు ముందు రోజు ఎన్డీఏల నుండి వచ్చేస్తానని చెప్పిన పవన్ మరుసటి రోజు తాను ఎన్డీఏలోనే ఉన్నట్లు చెప్పడంలో అర్థమేంటి పైగా జనసేన గురించి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేశారంటూ మండిపోవడమే విచిత్రంగా ఉంది జనసేన ఎక్కడున్నా వైసీపీకి అనవసరం ఎందుకంటే జనసేనను ఒక రాజకీయ పార్టీగానే జగన్మోహన్ రెడ్డి అనుకోవడం లేదు నిలకడలేని విధానాలతో జనాల్లో తాను పలచనైపోతున్నట్లు పవన్ గుర్తించడం లేదు ఒకసారేమో తాను ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు అనర్హుడనారు మరోసారి ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతారు ఒకసారి చంద్రబాబు పలకి మోయడానికి తాను సిద్ధంగా లేనని అంటారు మరుసటి రోజే టీడీపీతో పొత్తుకు సిద్ధమంటారు తాను ఏం మాట్లాడుతున్నారో కూడా పవన్ కు అర్థమవుతున్నట్లు లేదు అందుకనే జనాలు జనసేనను పట్టించుకోవడం లేదా